ఉత్కృష్టమైన చర్య, సహించరాని చర్య, కలలో కూడా ఊహించినటువంటి చర్య. వ్యక్తులు, వ్యక్తిత్వాలు పోటీపడి నేను గెలవాలని కోరుకోవాలి. ఒక వ్యక్తి మరణాన్ని కోరుకోకూడదు, ఒక వ్యక్తి పతనాన్ని కోరుకోకూడదు. పక్కవాడి పైన ఎండిపోవాలంటే వాడికంటే ముందు మనం ఎండిపోతాం. పోటీ మనస్తత్వం కావాలి. పరుగు పందెంలో వాడు ఓడిపోతాడు, నేను గెలుస్తానంటే వాడికంటే ముందు మనమే ఓడిపోతాం. పక్కవాడు ఎవరాని ఆలోచించకూడదు, నేను గెలవాలి అని పోరాడినప్పుడే విజయాన్ని సాధిస్తాను. నాకు ఆత్మీయుడా, బంధువ, స్నేహితుడా అనగానంటే కూడా ముఖ్యంగా ఒక నాయకుడు. ప్రజల మేలు కోరి, ప్రజల క్షేమం కోరి 12 జిల్లాలు తిరిగాడు, ఇంకా తిరుగుతున్నాడు. ఏ అపశృతి జరగలేదు. మీరే ఆలోచించుకోండి, ప్రతి ఒక్కరికి ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ ఉంటుంది. ఇది వేదం కాదు, వేదాంతం కాదు. ఎవరికైనా ఆవేశాలు ఉంటాయి, ఒకరికి హద్దు మీరు ఉంటాయి, కొంచెం రకరకాలుగా ఉంటుంటాయి. పాండవులకు దుర్యోధనులు ఒక టైపు, కౌరవులకు ఒక టైపు. కౌరవులు 100 రకాల కోపం, పాండవులకి 500 కోపం, రకరకాలుగా ఉంటుంటే ఒక పెద్దవాడు మంచి చెడ్డ చెప్తూ ఉంటాడు. కోపం అందరికీ ఉంటుంది. కానీ చూసాం, మనం సామ్రాజ్యాలు చూసాం, పక్క రాష్ట్రాలు చూస్తున్నాం, వెర్రవీగిన వాళ్ళని చూస్తున్నాం, కార్యరాజు రాజ్యమైన వాళ్ళని చూస్తున్నాం. మనుషులు పుట్టితే చనిపోవడం, అది ఎప్పుడు ఎక్కడ మరణం మనకు తెలియదు. అది తెలిస్తే చాలా గొప్పవాడు. మరణం తెలియదు, పుట్టాం అది ఎప్పుడానో తెలియదు. ఏదో విధంగా వెంటాడుతుంది, షాడోలో వెంటాడుతుంది అనుకుంటారు మరణం. నాకెందుకు ఈ జీవితం అనుకుంటే ఎప్పుడే మా నీకు ఎందుకు లేదా ఈ జీవితం అని అది కాటేస్తుంది అంటారు. వచ్చేరా వేరే వాడు జన్మనిస్తాను. పోరాడతాం, నువ్వు పోరాడు, నేను పోరాడతాను, పోరాడతాం అని ఈరోజు వచ్చాను, టీవీలో చూశాను. ఇది మా విద్యాలయం. ఈ రోజు వరకు నేను ఏ పార్టీకి సంబంధించిన వాడు కాదు. ఒక నటుడుగా, నిర్మాతగా, ఒక మనిషిగా, మానవత్వం ఉన్న మనిషిగా, నిజాయితీగా, పద్ధతిగా ఉన్న మనిషిగా, ఎప్పుడో రాజ్యసభ అధికారి, బట్ నేను స్పందించాల్సిన అవసరం నాకు. దద్దులాగా ఇంట్లో కూర్చోకూడదు. మీరే ఆలోచించండి, ఆ కోడి కత్తి ఎలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అంత టైం కూడా ఉండదు. జగన్ కి అతని తండ్రి తల్లి ఆశీస్సులు అన్నిటికంటే మించి తెలుగు ప్రేక్షకుల ఆశీస్సులు ఉండబట్టి దండం నుంచి బయటపడ్డాడు. నేను టూ సెన్సిటివ్, ఎవరి చెడు కోరుకోను. మీ అందరికీ నేను సంవత్సరానికి తెలుసు. చంద్రబాబు వాటర్ కోసం మహారాష్ట్ర అప్పుడు వెళ్ళాడు, గొడవపడ్డారు, నేను ఇక్కడే ఉన్నాను. విష్ణు ఫోన్ చేసి, డాడీ అంకులు అక్కడికి వెళ్ళారు, ఏదో గొడవ జరుగుతున్నాయట, మనం సంఘీభావం జరిపితే బాగుంటుందంటే టోటల్ స్టూడెంట్స్ మీటింగ్ పెట్టి అడిగారు. ఇది పార్టీలకు అతీతంగా, ఇష్టం ఉన్నవాడు పాల్గొనండి, ప్రజల శ్రేయస్సు కోసం వెళ్ళాడు అతను అని చెప్తే కంప్లీట్ అందరూ వచ్చి 30,000 స్పందించాం. ఒక చెడు జరిగినప్పుడు, మన రాష్ట్రంలో ఒక వ్యక్తికి నష్టం జరిగినప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది. నేను మాత్రం చరించిపోయాం. ఇంత దారుణమా? అతను ఏం చెడు చేశాడే బాబు? నాకు తెలిసి ఏం చెడు చేయలే. నేను వస్తే ఇలా అవుతాను, నేను ఇలా చేస్తాను అని చెప్పడానికి వచ్చాను. నాట్య జోక్. రేపు అతను మోకాళ్ళు ఏమవుతాయో తెలియదు, కానీ బాగుండాలని కోరుకుంటాం. 12 జిల్లాలు 9,000 మైళ్ళు
మానవుడు చేయలేకపోవడం, అతను ప్రజల్లోకి చేస్తుంటే కోడి కత్తి ఎలా వచ్చిందండి ఎయిర్పోర్ట్ లో? ఎవరిది తప్ప ఎవరిది రైటా అనేది మీకే తెలుసు.